మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సన్నిధికి చేరువచ్చిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం 3:10. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. హల్లెలూయా. నిన్న రాత్రి చెప్పాను, నీతిమంతులకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే నీతిమంతుని మొర యెహోవా ఆలకించును, అతనికి కలిగిన శ్రమలన్నింటిలో నుంచి విడిపిస్తారట. ఒక వ్యక్తి వాక్యానుసారంగా నీతిమంతునిగా మార్చబడాలంటే దేవుని వాక్యమే మనకు ప్రామాణికం, దేవుని వాక్యమే మనకు శాసనమని రాత్రి చెప్పాను. మనుషుల యొక్క నీతి మురికి పేలికల లాంటిది అని కూడా నేను మీకు తెలియపరిచాను. నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై మనపూర్వకంగా ఉంటుంది కనుక దేవుడు కార్యాలు చేస్తారు అని చెప్పాను. శ్రమలన్నింటిలో నుంచి అగ్ని వంటి శ్రమలు, బహుశ్రమలు, ఘోరమైన శ్రమలు, నిండు శ్రమలు, అది ఏ శ్రమలైనా సరే నీతిమంతులకి కలిగిన శ్రమలన్నింటిలో నుంచి ఆయన విడిపిస్తారని చెప్పాను. రెండవదిగా యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, కేడుముతో కప్పినట్లు నీతిమంతులను ఆయన దయతో కప్పుతాడట. దేవుడు దయతో కప్పితే, దేవుని దయ ఒక వ్యక్తి మీద ఉంటే, నెలల తరబడి చెరసాలలో బంధించబడిన ఒక వ్యక్తి అయినా, భయంకరమైన ఆర్థిక నేరగాడు అని ప్రపంచమంతా కోడై కూసినా దేవుని దయ ఆ నీతిమంతుని మీద ఉన్నది గనక. ఏ నీతిమంతుడు? యెహోయాకీను కదా. ఉన్నందువల్ల దేవుడు విడిపించి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరి సింహాసనాల కంటే, అంటే 29 బబులోను సంస్థానాల 127 నీతిమంతుల సంతతి, యెహోవా నీతిమంతుల సంతతి పక్షముగా ఉంటారు, వాళ్ళకు ఆయన ఆశ్రయముగా ఉంటారు. నీతిమంతులకు కలిగే బహుమానాలు, ఆశీర్వాదాలు ఇవి. ఫలాన్ని గురించి విస్తరించైతేనే మాట్లాడను. వారి క్రియల వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారు. ఆ మధ్య ఎప్పుడో చెప్పినట్లు గుర్తు, లెట్ మీ రిపీట్. అది నిన్న 2 రోజుల్లో ఐ థింక్ అబ్రహాం చెప్పినట్టున్నారు ఆ మాట. కుష్ఠరోగి అయిన సీమోను ఇంట యేసుప్రభు భోజనానికి కూర్చొనుంటే ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగిన అత్తరు తీసుకొచ్చి, మన భాషలో చెప్పాలంటే స్ప్రే బాటిల్ ఒకటి తీసుకొచ్చి శుభ్రంగా యేసు ప్రభువుకిచ్చి మీరు వాడుకోండి అని చెప్పాలి. అంతెందుకు? మేరీ, లాజర్ చనిపోయారు, 4వ రోజు ప్రభువు లేపారు, కృతజ్ఞత కోటం పెట్టింది. ఆ కోటం జరుగుతూ ఉన్నప్పుడు మరియా అత్తరు తీసుకొచ్చింది, శుభ్రంగా యేసు ప్రభు పాదాలకు రాసింది, ఆయనకి ఇచ్చేసింది, మీరు వాడుకోండి అని. వీళ్ళిద్దరు పరిస్థితి వేరు. ఇక్కడ నేను చెప్తున్న థర్డ్ కాన్సెప్ట్, అత్తరుబుడు తీసుకొచ్చి పగలగొట్టేసి ఏసయ్య మీద పోసేసింది. వెంటనే
అక్కడ ఒకడు ఉన్నాడు. అమ్మా ఎంత? 360 రూపాయలు. బూ, 360 రూపాయల నేలపాలు చేసేవగా బుర్ర తక్కువదానా? నేలపాలు చేసేవగా దేవుడు డబ్బులు నేలపాలు చేసేవా? కష్టార్జితాన్ని నేలపాలు చేసేవగా ఆ 360 రూపాయలు మాకు ఇచ్చుంటే పేదవాళ్ళకి? చెప్పండి. యేసు ప్రభు అన్నారు, వీడు పేదవాళ్ళ మీద జాలి గలిగి కాదు, వీడు కమిషన్ బేరగాడు. ఈమె నా ఎడల మంచి కార్యం. అక్కడున్న వాళ్ళందరికీ నచ్చలేదు. ఓవర్ చేస్తుంటుంది మనిషి, ఓవర్ చేస్తుంటుంది, ఓవర్. ఒక్కడైతే పర్లేదు, ఇద్దరైతే పర్లేదు, అక్కడున్న వాళ్ళు ఎవ్వరికి నచ్చలేదు. కాకపోతే ఒకడు బయటపడ్డాడు, మిగతా వాళ్ళందరూ మదన పడుతున్నారు. మీకు అందరికీ నచ్చకపోవచ్చు, నా ప్రభువుకి నచ్చింది. యేసు ప్రభువే సర్టిఫై చేస్తున్నారు ఈ మాట, ఈమె నా ఎడల మంచి కార్యాన్ని చేసింది. ఈ మంచి కార్యానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? ఆకాశము క్రింద ఎక్కడెక్కడైతే నన్ను గురించి సువార్త ప్రకటించబడుతుందో అక్కడెల్లా ఈమె చేసినది ప్రశంసింపబడునుగాక. చప్పడి కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఆవిడ చేసిన దానికి ప్రతిఫలం ఏమిటి? అక్కడున్న వాళ్ళందరికీ నచ్చకపోవచ్చు. ఒక్కోసారి కొంతమంది చెడగొట్టే వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, యేసన్న గారు సింగపూర్ తీసుకెళ్ళి రమేష్కి నాకు ఈ మైకులు గురిపెట్టారు. రమేష్కి నాకు అప్పుడు 15 ఏళ్ల క్రితం అప్పుడప్పుడే పాటలు పాడుతున్నాం. ఈ మైకులు కొనిపెట్టారు రమేష్కి నాకు, ఎందుకంటే మేము ఇద్దరమే కదా ఉన్నాం ఆయనతో. వచ్చేసాం ఆదివారం, అందరు సాక్ష్యాలు చెప్తున్నారు. సంగమా, నేనైతే కలలో కూడా అనుకోలేదు మా ఆయన ఇంత ప్రేమని కురిపిస్తాడని, ప్రేమని కారుస్తాడని. ఏమిటమ్మా కార్చింది ప్రేమ అంటే? మా ఆయన తృతీయ, అదేంటది బంగారం వేసుకుంటే మంచిదంటారు ఆ రోజు, ఏంటది? మీకు ఇంకా సావలా, మీకు ఇంకా సావలా, మీ దగ్గర మ్యాటర్ లాగుదామని కొంచెం వేసా, ఎరేసా, చింత చచ్చిన పులుపు సావదు మీకు. ఆ రోజున సంగమా, మా ఆయనైతే నేనైతే అనుకోలేదు మా ఆయన నాకు ముక్కు పడుక్కొని పెట్టాడు. అబ్బా, నా మనసులో అనిపించింది ఆ ముక్కు పొడక ఖరీదు ఎంత ఎంత ఉంటుంది చెప్పండి? ముక్కు చిన్నదే, ఎంతది కాదు. ఏ దున్నపోతికి ముక్కు కళ్ళు అంతది కాదు, బుడది. అది బోతద్దం పెట్టినా కనిపించి సావట్లే ముక్కెర్రది. ఎంత? 3000 ఉంటుందమ్మా. 5000? 500. సరే 1000 రూపాయలు వేసుకో మొదటి పాట. 1000 రూపాయలు పెట్టి కొనిచ్చిన దానికే వాళ్ళు సాక్ష్యం చెప్పారు. వెంటనే నాకు అనిపించింది, దైవజనులు మైక్ కొనిపెట్టారు కదా, మనం కూడా సాక్ష్యం చెబుతాం. అప్పట్లో ఈ మైక్ ఎంత? ఐ థింక్ 12000 అనుకుంటాను. ఇది 12000. సంఘమా, దైవజనులు లేసన్ గారు నన్ను రమేష్ను ప్రేమించి ఇంతకాలంగా పరిచర్లో ఆనార్పణంగా పోయబడుతున్న చూసి మా ఇద్దరికి మైకులు కొనిపెట్టారు. దేవుడి మైక్ను ఆశీర్వదించాలి. ఈ మైక్ ఎట్లా రిపేర్లు రాకూడదు, దీన్ని ఆపరేట్ చేయడానికి వాళ్ళ జ్ఞానం కావాలి అని చెప్పాను. ఈలోగా ఒకడున్నాడు అక్కడ, ఆడు మామూలుడు కాదు, వాడికి ఒక బ్యాచ్ ముఠా బ్యాచ్ కదా, ముఠా దొంగల ముఠా. వాళ్ళ మన డబ్బంతా కంటే చెప్పేవాళ్ళు లేరు వీళ్ళకి. మన డబ్బంతా నాశనం, అది మేము కొనుక్కున్నది కాదు, అది
ఓ పక్క చెప్తున్నా యేసన్ గారు సింగపూర్ తీసుకుని కొనిపెట్టాడు రా అని చెప్తున్నా నేను. వాళ్ళు జడగొట్టాడు, ఏమైందిలేనా సేవకుడి కంటే ఎక్కువ ఉందన్నా, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా పాడో చెప్పండి, దేవుని కోసమే కదా అంటున్నారు వాళ్ళు. నీకేం తెలుసురా, మనమేమో చెమట ఓర్చి రక్తం ఓర్చి ఇంకా ఇంకేమేమో ఓర్చి కొనిపెడుతుంటే నాశనం చేస్తున్నారు. ఆయన అన్నారు అంటే మంచి మైక్ కదన్నా, అంటే మంచి మైక్ అంటే 750 రూపాయల మంచి మైక్ ఉంది తెలుసా నీకు, ఏం కంపెనీ అన్నది, వాయిస్ ఆఫ్ హెవెన్. ఏంటది వాయిస్ ఆఫ్ హెవెన్, 750 రూపాయలు. వాళ్ళని జడగొట్టాడు. చూడండి వాస్తవంగా చెప్పి మీ అందరి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను 2.5 సంవత్సరం సేవ చేస్తున్నాను అక్కడ. ఏ వ్యక్తి అయితే వీళ్ళందరిని చెడగొట్టేస్తున్నాడో అతను ప్రతి ఆదివారం ప్రార్థన చేసుకొని కానుకిస్తాడు. ఈరోజు నేను బాగా అలసిపోయినా, దయచేసి మీరు అందరూ వెళ్ళిపోండి అని కళ్ళు మూపించి చివరి ప్రార్థన సిస్టర్కిచ్చి నేను తెలియకుండా వెళ్ళిపోతున్నా సరే దొంగోడు కళ్ళు మూయడు కబుక్కడు అన కానుకడు అస్సలు కానుకివ్వందే ఊరుకోడు. ఎంత, 50 రూపాయల కాగితం, 50 రూపాయల కాగితం. అంతకు మించి 10 రూపాయలు ఎక్కువ ఇచ్చుంటే మీ అందరి మీద ఒట్టు. ఇప్పుడు ఆ వ్యక్తి వాళ్ళని జడగొట్టాడు. సరే ఆయన అన్నట్లుగా సరే దేవుడు డబ్బు ఎందుకులే ఖర్చు పెట్టడం, ఆయన అన్నట్లుగా 750 రూపాయలు అంట. మరలా ఆయన చెప్పే మైక్ కేబుల్ కూడా ఉండదు, కార్డ్లెస్. సరే ఆ మైక్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది ఎట్లుంది, ఈ మైక్ పాడుతుంటే ఎంత బాగుంటుందో చెప్పండి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్య, నీకే నా ఆరాధన. ఈ మైక్ అయితే ఆయన చెప్పిన సౌండ్ ఆఫ్ హెవెన్ అయితే మైక్ తీసుకుంటావా, ఎవర్రా సిస్టర్లు పాడుతున్నట్టున్నారు పాట అక్కడ, నేను ప్రక్కకు వస్తే సుమధుర స్వరముల గానాలతో దగ్గరకు వస్తే ఏమో మారిపోతుంది, కారణం సౌండ్ ఆఫ్ హెవెన్. ఏంటది సౌండ్ ఆఫ్ హెవెన్, ఆడు చెప్పిన 750 రూపాయల మైక్ ఇలా ఉంటుంది. అది మగాళ్ళు పాడుతున్నారో ఆడవాళ్ళు పాడుతున్నారో లేకపోతే చక్రాయి పాలు వాళ్ళు పాడుతున్నారో అర్థమైసా, అడిగి నచ్చలేదు. ఏసై అంటారు ఈవే నా ఎడల మంచి కార్యాన్ని చేసింది. ఏసైని గురించి నన్ను గురించి ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించబడుతూ ఉందో ఆ ప్రతి చోట ఈమె చేసిన ఈ మంచి కార్యాన్ని బట్టి ఈవిడికి ప్రతిఫలం ఏంటో తెలుసా, ప్రశంసింపబడునుగాక. ఇప్పుడు ఉప్పాడ యవనస్తులు ప్రశంసించాను, రాయపూడి యవనస్తులు ప్రశంసించాను. కారణం ఏంటి, వాళ్ళు చేసిన క్రియలను బట్టి వాళ్ళకి ప్రతిఫలం ఏంటి, మేము 1 లక్ష రూపాయలు ఇవ్వడం కాదు కానీ, 1 టీషర్ట్ ఇవ్వడం కాదు కానీ, ఇదిగో లక్షల మందిలో వాళ్ళని ప్రశంసించడం అంతకంటే ప్రతిఫలమా చెప్పండి. సో దీన్ని ప్రక్కన పెడితే తబిత ఆవిడ చేసిన సత్క్రియలను బట్టి దేవుని నామం మహింపరచబడి, వాస్తవంగా పేతురు అక్కడికి వెళ్ళింది ఎందుకంటే సమాధి కార్యక్రమం చేయడానికి వెళ్ళారు. కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాళ్ళు నిరంతరం నిలిచి ఉంటారట. ఈ తబిత ధర్మకార్యాలు సత్క్రియలు పెద్ద చిన్న గురువు దైవం ఇవన్నీ పాటించింది కనుక చనిపోయింది, కానీ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేస్తే తిరిగి లేచింది, తద్వారా దేవుని నామం మహిమపరచబడింది అక్కడ. హల్లెలూయా.
ఇంకొక వాక్యాన్ని చూపెట్టి సబ్జెక్టులోకి వెళదాం. నెహెమ్యా 13:14, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరానికి దాని ఆచారాలు జరుగుబాటు కావడానికి నేను చేసిన ఈ క్రియలను, నేను చేసిన ఈ కార్యాలను, దేవా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని ఆయన, నా దేవుని మందిరం కోసం, నా దేవుని మందిరం కోసం, నా దేవుని మందిరం కోసం నేను చాలా చేస్తున్నాను. దేవుని మందిరంలో ఇలాంటి మంచి పద్ధతులు జరిగేటట్లుగా నేను చేస్తున్నాను. నేను చేసిన ఈ కార్యాలకు, నేను చేస్తూ ఉన్న ఈ క్రియలకు నాకు ప్రతిఫలం దయచేయి. ఓ సేవకుని యొక్క ప్రార్థన తలల పైకెత్తండి. నేను మిమ్మల్ని ప్రశంసిస్తున్నాను, అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అలాగే సేవకునిగా నాకు కూడా ప్రతిఫలం కావాలి కదా. ఏం చేశారు నెహెమ్యా? 1, రీబిల్ట్. 2, రిఫార్మేషన్. 1, దేవుని మందిరాన్ని పునర్నిర్మించారు. నేను చేసిన ఈ కార్యాన్ని బట్టి, నేను చేసిన ఈ క్రియలను బట్టి నాకు ప్రతిఫలం దయచేయండి. ఏం చేశారు? దేవుని మందిరాన్ని పునర్నిర్మించారు. 2, సంఘం మధ్యలో కొన్ని పద్ధతులు బాగా లేకపోతే రిఫార్మేషన్, నూతన పరిచయం. 1, మందిరాన్ని నూతన పరిచారు, నూతనంగా కట్టారు. సంఘంలో కొన్ని పద్ధతులు, కొన్ని వ్యవహారాలు సరిగ్గా లేకపోతే వాటిని హెచ్చరించి, వాటిని బుద్ధి చెప్పి, ఖండించి, ఆజ్ఞాపించి నూతన పరిచారు. దేవుని మందిరం నూతన పరచడం అంటే గతంలో ఒక 2 నెలల క్రితం చూసిన వాళ్ళైతే ఆశ్చర్యపోతారు. ఇక్కడికి వచ్చిన మన సేవకులు కూడా ఆశ్చర్యపోయారు. మందిరం ఓపెనింగ్కి వచ్చారు, గడచిన సంవత్సరం మహాసభలకు వచ్చారు. అడపాదడప ఇటు వెళ్ళేటప్పుడు, ఇటు వెళ్ళేటప్పుడు వస్తూనే ఉంటారు. ఈ 2 నెలల్లో దేవుని మందిరంలో జరిగిన మార్పులు, చేర్పులు, బయట ఉన్న బయట వేసిన పార్కింగ్ టైల్సే కానీ, సౌండ్ ప్రూఫ్ సీలింగే కానీ, ఎదురుగా ఉన్న అదే కానీ, ఇవన్నీ చూసి ఆ మందిరం ఎంత నూతనపరచబడింది. ఇవన్నీ బాహ్య అలంకారాలు. చక్కగా ఏదైనా తోట ఒకటి ఉంది ఎక్కడ, ఏది కడియం రాజ్కుమార్ గారు, ఆయన ఒకటే మాట చెప్పారు, పొరపాటున మీరు ఫ్రూట్స్ తినాలంటే అసలు మీరు బయట కొనకూడదు, అంతా ఇక్కడే తినాలి, ఇక్కడే పండిస్తాను ఫ్రూట్స్ అన్న. ఇది ఏదైనా తోట ఒకటి, ఆక్వేరియం ఒకటి, ఇవన్నీ ఈ అవుట్వర్డ్, ఇవన్నీ అవుట్వర్డ్. బాహ్యంగా పెయింట్లు కొట్టడం, సున్నాలు కొట్టడం, శుభ్రం చేయడం, స్వచ్ఛ మందిర్ డబ్బాలు పెట్టడం, డస్ట్బిన్స్ పెట్టడం, ఇవన్నీ అవుట్వర్డ్. నెహెమ్యా దేవుని మందిరాన్ని నూతన పరిచారు, శుభ్రం చేశారు, ఇవన్నీ అవుట్వర్డ్. అయితే సంఘములో కొన్ని ఆచారాలు, పద్ధతులు సరిలేకపోతే వాటన్నిటిని ఖరా ఖండిగా చెప్పే రిఫార్మ్ ఏమిటి అదంటే, మొట్టమొదటిగా దశం భాగం కానుకలు. నా జీవితంలో నేను ఏదైతే చెప్పకూడదు అసలు పొరపాటు నేను అనుకున్నానో ఈరోజు చెప్పాల్సి వస్తుంది. అంటే మనకేదో తక్కువై కాదు, ఎందుకంటే తెలుసుకోవాలి కొన్ని పద్ధతులు, క్రమాలు సంఘంలో తెలిసి ఉండాలి. చదువుదాం 4వ వాక్యం, 5వ వాక్యానికి వెళదాం, లేకపోతే 4వ వాక్యం. ఇంతకుముందు చాలు, ఇంతకుముందు మన దేవుని మందిరం, 5వ వాక్యం, ఇప్పుడు నైవేద్యమును, సామ్రాణిని, పాత్రలను, గింజలలో దశం భాగం, క్రొత్త ద్రాక్షారసం లేవీయులకు, గాయకులకు, ద్వారపాలకులకు ఏర్పరచబడిన నూనె, యాజకుల కోసం తేవలసిన ప్రతిష్ఠితమైన వస్తువులు చాలు. ఇంతకుముందు పద్ధతులు వేరు,
సంఘం దీవించబడుతున్న కొలది, సంఘం ఆశీర్వదించబడుతున్న కొలది, నా దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండేటట్లుగా ఏం చేయాలి? ఏం చేయాలి? దశమ భాగం గింజల్లోనూ ధాన్యంలోనూ. ఆ మధ్య ఎవరో వచ్చారు, అనపర్తి, ఐ థింక్ గుడారాల పండగకి ముందు వారం అనపర్తి దగ్గర నుంచి ఎవరో వచ్చారు. వచ్చి వాళ్ళు ప్రార్థన చేయించుకుని, పాస్టర్ గారు మేము పొలం వేద్దాం అనుకున్నాం, అస్సలు పొలం వేయటానికి కుదరదని దొంగలు కబ్జా కోరులు మా పొలాన్ని ఆక్రమించి బాగా దబాయించి గొడవ చేశారు. మేము అప్పుడు అనుకున్నాం పొలం ధాన్యం వేస్తాం, వరి 35 బస్తాలు పండితే దేవుని మందిరానికి ఇచ్చేద్దాం అనుకున్నాం, ఎన్ని పండినా దేవుని మందిరానికి ఇచ్చేద్దాం అనుకున్నాం. అసలు మేము విత్తనాలు వేయకు మునిపే మేము ఎలాగను అనుకున్నాం, దేవుని మహాకృపను బట్టి 40 బస్తాలకు పైగా ఎకరానికి పండడం జరిగిందని 43-44 బస్తాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అంత పండిన తర్వాత ఎరా పులయా లెక్కట్రా, లెక్కట్టరానే ఎండ్రా 40 బస్తాలండి 40 బస్తాలా, దేవుడికి ఒకటి చేయి. ఎన్ని నోళ్ళు తెరవరే, మహానాటకాలు వీరు బా, ఏ నాటకాలండి బాబా. 40లో దశమభాగం ఎంత? దేవునికి ఇద్దాం అనుకున్నా అంటే దేవునికంటే ఎక్కువ ఏంటంటే, ఒక బస్తా ఇవ్వు, కానీ దశమభాగం ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఒక బస్తా ఇవ్వు అంతేగాని, దొంగలాగా 40 బండే దేవుడికి ఒకటి ఇద్దాం అనుకున్నానండి. ఈ క్రియకి ప్రతిఫలం ఏంటి? ఈ క్రియకి ప్రతిఫలం ఏంటి? యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు, దేవుని మందిరం, దేవుని మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉన్న నిమిత్తం ప్రాథమికంగా దశంభాగం అయినా యేసయ్య అంటారు, శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే యు వోంట్ ఎంటర్డ్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. దశమ భాగం అనే కాడి పాత నిబంధనది, దశమ భాగం అనే కాడి శాస్త్రులు పరిసయులది, శాస్త్రులు పరిసయుల నీతి కంటే. నెహెమ్యా అంటారు, కొంచెం నేను గట్టిగా మాట్లాడినా నా దేవుని మందిరం యొక్క ఆచారాల విషయంలో కొంచెం నేను గట్టిగానే ఉండాలనుకుంటున్నాను. రెండు, కొంచెం ఆలోచించాలి, మీ రాబడి, మీ జీతము, మీ వ్యాపారాలు, మీకు కలిగింది ప్రతిష్ఠిత వస్తువులు, అవన్నీ దేవుని కొరకు తప్పనిసరిగా యాజ్ ఎ క్రిస్టియన్, క్రిస్టియన్ అని కాదు కానీ ఒక ఆత్మీయునిగా, ఒక నీతిమంతునిగా మీరు చేయవలసిన ప్రాథమిక కట్టడలు ఇవన్నీ. రెండు, విశ్రాంతి దినమున వ్యాపారాలకు వెళ్ళడం. నెహెమ్యా అంటారు, కరాఖండిగా నేను చెప్పేయబోతున్నానయ్యా, నా దేవుని మందిరం మీద ఆసక్తిని బట్టి రిఫార్మ్ చేయాలని నేను ఇలా చేయబోతున్నాను, ఈ కార్యానికి ప్రతిఫలం అనుగ్రహించు. ఇప్పుడు జరిగిన ఒక విషయాన్ని మీకు చెప్తాను, చాలాసార్లు చెప్పున్నా. కొంతమంది వ్యాపారాలు చేస్తుంటే, ద్రాక్ష వ్యాపారం చేస్తుంటే వాళ్ళ మీద కోప్పడ్డారు. కొంతమంది విశ్రాంతి దినమున చేపల వ్యాపారం చేస్తుంటే వాళ్ళ మీద కోప్పడ్డాడు. మరి మైండ్ లేదా మీకు, విశ్రాంతి దినం దేవుని మందిరానికి రాకుండా మీరు వ్యాపారాలు చేస్తున్నారని కోప్పడ్డా లేదా ఏదో బుద్ధి గడ్డిని వ్యాపారం, రే వచ్చే వారం అలా చేయము. సేవకుడు వాళ్ళని నమ్మాడు. మరుసటి ఆదివారం వచ్చేటప్పుడు ఆ చేపల మార్కెట్లో చూస్తే అన్ని జనులందరూ వ్యాపారం చేస్తున్నారు, కానీ విశ్వాసం లేరు. ఓన్లే నా మాట విన్నారు అని మందిరానికి వచ్చి, ఎందుకో మరి ఆయనకి సేవకుడికి ఉండే డౌట్ ఉంటుంది కదా, అయినా చేపలలో వచ్చారా లేదా అని చూస్తే ఇతను రాలా, వాళ్ళ భార్య వచ్చిందా లేదా అని చూస్తే ఆవిడ రాలా. సంఘ పెద్దని పిలిచాడు, బెదరావు చేపల మార్కెట్కి వెళ్ళి మన విశ్వాసులు వాళ్ళు ఉన్నారండి అన్న, వాళ్ళు ఈరోజు లేరన్నా అక్కడ, నేను చూశానులే బెదరో, నువ్వు పని చేయి చేపల మార్కెట్ దగ్గర ఆ ప్రక్కన సులభ కాంప్లెక్స్ ఒకటి ఉంది, ఆ పక్కన చూసిరాపో అన్నాడు. ఇతను వెళితే, అమ్మో పాస్టర్ గారు ఏదైతే ఎక్స్పెక్టేషన్తో చెప్పారో అక్కడ ఉన్నారా గోడసాట్న సంఘ పెద్దను చూడగా, హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా అన్నారు.
ఏంటనా? ఏం కావాలి? శైలావత్య, ప్రభావత్య, బంగాంగావత్య, భాగ్యవత్య. ఏం కావాలన్నా? తులస కావాలి, బొచ్చి కావాలి, ఏది కావాలి? ఏది కావాలి కాదు. మరి ఎందుకు వచ్చావన్నా? మాస్టర్ గారు పంపి, మాస్టర్ గారా, అక్కడ వెతికావా? నేను ఎతకడం కాదు, నాకంటే ముందు పాస్టర్ గారిని ఎతికారట అక్కడ. అక్కడ లేకపోయేసరికి ఈ గోడ సాటును చూసి రమ్మన్నాడు. అక్కడ మీరు ఉంటారు అని చెప్పారు, మీరు ఇక్కడే ఉన్నారు అన్న. ఈ మ్యాటర్ చెప్పేస్తావా? చూశాక చెప్పాలిగా. నేను అనేది ఏంటంటే, కొంతమంది పిల్లలకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి సండే, తప్పరు. కొంతమందికి ఆదివారం రోజునే కొన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ ఉంటాయి, కొన్నిసార్లు తప్పదు. ఇక వ్యాపారాలు అంటారు, ఇక మరి మీరు ఎలా దాన్ని అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు. అందుకే నెహెమ్య అంటారు, నా దేవుని మందిరం కోసం మందిరంలో ఇలాంటి మంచి పద్ధతులు ఆచారాలు ఉండాలని నేను ఇలా చెప్పబోతున్నాను, దీనికి తగిన ఫలాన్ని నాకు అనుగ్రహించండి. సేవకుడు ఏది కోరుకున్నా మీ యోగక్షేమాల కోసమే. మీరు నాశనం అయిపోవాలని కాదు, కానీ మీరు క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా 10 మందికి పెట్టగలిగే స్థితిలో ఉండాలనే సేవకుడు కోరుకుంటాడు. అలాగునే నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మందిరంలో కొన్ని పద్ధతులు, కొన్ని క్రమాలు తప్పనిసరిగా మీరు పాటించాలి. వీలైతే ఆ తర్వాత వారాల్లో నేను కాస్త మీకు కొన్ని విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. కనుక మీరు పద్ధతులు, ఆ క్రమశిక్షణ, సమయ పాలన, తర్వాత ఎవళ్ళకి ఇవ్వబడిన బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ, ఎవళ్ళ జోలికి వెళ్లకుండా కొంతమంది ఖాళీగా ఉండి వాళ్ళ జోలి వెళ్ళి, వీళ్ళ జోలికి వెళ్ళి, వాళ్ళ జోలికి వెళ్ళి, వీళ్ళ జోలికి అనవసరమైన అవమానాలు మీరు తెచ్చుకోవడమే కాకుండా అవి కాస్త మా నెత్తి మీదకి తెచ్చి మమ్మల్ని లాగే ప్రయత్నాల్లోకి వెళ్ళిపోతున్నాయి కొన్ని పరిణామాలు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. క్రమశిక్షణ కలిగిన బిడలుగా దేవుడు మనల్ అందరినీ సంఘంలో స్థిరపరచునుగాక. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం పంతొమ్మిదో వాక్యం, తుయతైర సంఘానికి పునరుద్ధానుడైన యేసయ్య చెప్తున్న మాట. ఆ సంఘం పేరేమిటి? తుయతైర టర్కీ దేశంలో ఇజ్మీర్, ఇస్తాన్బుల్ నుంచి ఫ్లైట్లో 1 గంట 10 నిమిషాల ప్రయాణం. టర్కీ దేశంలో ఇజ్మీర్ అనే చోట 7 సంఘాలు ఉన్నాయి. సాక్షాత్తు పరిశుద్ధుడైన పౌలు ఈ పట్టణాల్లో సేవ చేశారు. తుయతైర అనే ఒక ఊరు పేరు అది, తుయతైర. ఆ సంఘానికి ప్రభు చెప్తున్న మాట, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసాన్ని, నీ పరిచర్యని, నీ సహనం. ఆగండి. 1, నీ ప్రేమ, మీ విశ్వాసము, మీ పరిచర్య, మీ సహనము, ఈ 4 అంశాలు. మీ క్రియలు నాకు తెలుసు, మీ క్రియలు నాకు తెలుసు. మీ క్రియలకు తగిన ఫలాన్ని మీరు అనుభవించబోతున్నారు. సంఘమా, సంఘమా, మీ ప్రేమ, సంఘము పట్ల మీ ప్రేమ, సేవకుల పట్ల మీకున్న ప్రేమ, తోటి విశ్వాసుల పట్ల మీకున్న ప్రేమ నాకు తెలుసు. 2, మీ విశ్వాసం, దేవుని మీద మీకు విశ్వాసం ఉంది, సేవకుల ప్రార్థన మీద మీకు ఒక విశ్వాసం ఉంది. 3, మీ పరిచర్య, సంఘస్థులు ఎప్పుడు చెప్పినా, ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని రోజులు పరిచర్య చేయమన్నా ఓపిగ్గా చేస్తున్నారు. మీరందరూ చేయబట్టే మేము కాస్త రిలాక్స్డ్గా ఉండగలుగుతున్నాం, మంచిది. మీరు పరిచర్య చేస్తున్నారు. 4, మీకున్న సహనం, ఓపిక, కొంచెం ఆలస్యమైనా, కొంచెం ఇబ్బంది కలిగినా, ఏది కలిగినా ఓపిగ్గా కొంచెం సహనంతో, ప్రక్కన ఎవరన్నా వెళుతూ వెళుతూ గమని వాళ్ళ కాళ్ళు మీకు తగిలినా ఓపిగ్గా అంటే
ఓపిక లేని వాళ్ళు అయితే ఓపికలో గుడ్లు గుడ్లు గుడ్ గుడ్లు గుడ్లు బీకేస్తా అంట, కళ్ళు నెత్తికెక్కే పనికి మాలిందాను అని ఓపిక లేకపోతే. సంఘమా, మీ సహనం ఏమిటో నాకు తెలుసు, మీ ప్రేమ ఏమిటో నాకు తెలుసు, మీ క్రియలు ఏమిటో నాకు తెలుసు, మీ విశ్వాసం ఏమిటో తెలుసు, మీరు ఎంతగా పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారో నాకు తెలియదు ఏమి కాదు. అయితే తర్వాత మాట, మొదట మీకున్న ఈ క్రియలన్నింటి కంటే మీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నవి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిది, మంచిది. దీనికి ప్రతిఫలం ఏంటి? 25 నుంచి చదువుదాం. నేను వచ్చేంత వరకు నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేసేవాళ్ళకి జనముల మీద అధికారాన్ని ఇస్తాను. అతడు ఇనుప దండముతో దేశాన్ని రాష్ట్రాన్ని, కొంచెం విశ్వాసం చెప్పండిరా, నిరుత్సాహపరచమాకండి, చెప్పండి. నీతిమంతులకు ఆయన ఏమిస్తారట? నా తండ్రి వలన నేను అధికారాన్ని పొందినట్లుగా నేను అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా ఎవరైతే చేస్తారో జనముల మీద వాళ్ళకి అధికారాన్ని ఇస్తాను. మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో, ఏదైతే విశ్వసిస్తున్నామో వాళ్ళకి దేవుడు అధికారం అనుగ్రహించునుగాక. అతడు ఇనుప దండముతో వారిని, దేవునికే మహిమ కలుగునుగాక, సాక్షాత్తు నేను అతనికి వేకువ చుక్కని దేశంలోనే ఒక స్టారుగా దేవుడు వెలిగించునుగాక. దేశానికే ఒక వెలుగుగా, వేకువ చుక్కగా దేవుడు అతనిని ఆశీర్వదించునుగాక. ఎవరిని? అరే ఇక్కడ చెప్పిన మాట, తుయతైర సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని. ఎవరైతే క్రియల్ని, ప్రేమని, విశ్వాసాన్ని, ఒకప్పుడు లేవు అవన్నీ, ఇప్పుడు ఆ ఆస్పెక్ట్స్ అన్నీ, ఆ యాటిట్యూడ్స్ అన్నీ ఎక్కువగా. ఒకప్పుడు ఎవరైనా వస్తే ప్రైల ఇప్పుడు అలా కాదు, భుజం మీద చేసి ఏంటి సంగతి, అలా ఓకే చేద్దాం. ఇట్లా మొదటి కంటే ఇప్పుడు ఈ క్రియలన్నీ ఎక్కువగా చేస్తున్నావు గనక నిస్సేవగా నేను రాజదండాన్ని నీ చేతికిస్తాను, అధికారాన్ని నీకు ఇస్తాను, ఇనుప దండంతో నీవు జనులను. పిల్లలారా, మీలో నాలో మన ఒక్కొక్కళ్ళలో ఒకప్పుడున్న ప్రేమ కంటే, ఒకప్పుడున్న విశ్వాసం కంటే, ఒకప్పుడున్న పరిచర్య ధర్మం కంటే, ఒకప్పుడున్న సహనము ఓపిక కంటే, ఇవి ఎప్పుడైతే మనలో ఎక్కువ అవుతూ వస్తాయో, ఎంతగా ఎక్కువ అవుతుంటాయో అంతగా దేవుడు మనకు అధికారాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించునుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. 3:7 3:7 ఈ సంఘం పేరేమిటి? ఫిలదెల్ఫియా. ఫిలదెల్ఫియా అంటే అర్థం సహోదర ప్రేమ, బ్రదరన్ లవ్. ఫిలదెల్ఫియా అంటే అర్థం బ్రదరన్ లవ్, సహోదర ప్రేమ. బోర్డులో మాత్రమే బ్రదరన్ లవ్ అని ఉండి లోన్ లేదనుకోండి బాగోదుగా. ఇప్పుడు మనం నోటి మాటలతో ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, క్రియ ఉండాలి. చదువుదాం. ఆ సంఘానికి ప్రభు చెప్తున్న మాట 8:00, నీ క్రియలు నాకు తెలుసు. ఏమిటా క్రియలు? నీకున్నది కొంచెమే అయినా చాలు చాలు చాలు. మొదట మీకున్నది కొంచెమే అయినా, మీ దగ్గర ఉన్నది కొంచెమే అయినా, ఈ నెలలో చెప్తున్నాను వినండి, మీ దగ్గర ఉన్నది కొంచెమే అయినా ఆ కొంచెము ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టండి. వాటి ఆ కొంచెము మీద నా ప్రభు చేయబెడతారు. ఆ కొంచెము, ఆ కొంచెము 5 రొట్టెలు 2 చేపలు,
ఐదు రొట్టెలు ఎన్ని వేల మందికి పంచారు? ఐదు రొట్టెలు ఎన్ని వేల మందికి పంచారు? పిల్లా జల్లా ప్రక్కన పెడదామా? 5,000 పురుషులు, 10,000 స్త్రీలు. 5, 10, 15 ఉన్నదెన్ని? 5 రొట్టెలు. చేపల సంగతి ప్రక్కన పెట్టండి. 5 రొట్టెలు 15,000 కారణం మన చేతిలో ఉన్నదాన్ని తీసుకొచ్చి ప్రభు చేతిలో పెట్టాం. నేను అదే మీకు చెప్తుంటాను. జీతం రాగానే జీతం చేతిలో పెట్టుకొని వ్యాపారం చేస్తే వ్యాపారంలో వచ్చిందంతా ఒక దగ్గర పెట్టి చేతిలో పెట్టి ప్రార్థన చేసుకొని దాని మీద చేతులుంచి, ప్రభువా ఇదిగో ఈ మొత్తాన్ని మీ చేతిలో పెడుతున్నాను, కష్టార్జితాన్ని మీ పాదాల దగ్గర పెడుతున్నా, నా చేతులు కాదు నాయన, సంపాదించింది నా చేతులేనైనా, ఆశీర్వదించేది మీ చేతులు నా తండ్రి, పిండి బిసికింది నా చేతులేనైనా, వాటిని ఆశీర్వదించేది మీ చేతులు, ఇదిగో ఈ కష్టార్జితం మీద మీరు చేతులు ఉంచండి నాయన. 5 రొట్టెలే 15,000 మీకున్నది కొంచెమే అయినా, కొంచెమే. ఇస్సాకు ఎంత ఉంది నీ దగ్గర? ఎంత ఉందండి? పిడికెడు విత్తనాలేనండి, పిడికెడు విత్తనాలు అంతేనా? పిడికెడు విత్తనాలు, కన్నీటితో పిడికెడు విత్తనాలు విత్తితే సంతోష గానాలతో చెప్పాలి. ఏం కోసుకొస్తారట? సంతోష గానాలతో పనలు. ఉన్నదెంత? కొంచెమే. మీ క్రియకు తగిన ఫలం మన దగ్గర ఉన్నది కొంచెమే. ఇప్పుడు 5,000 పెంచాలంటే ఎన్ని రెట్లు ఎక్కువ అంటారు? లెక్కల మాస్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి, లేకపోతే స్టాటిస్టిక్స్ తెలిసిన వాళ్ళు చెప్పండి ఎవరన్నా. 5,000 అంటే ఏంటి అసలు? విశ్వసించండి, ప్రార్థించండి, ఈ నెలలో మీకున్నది కొంచెమేనైనా క్రియ జరిగించండి. దానిని అన్ని రెట్లుగా నా ప్రభు ఆశీర్వదించి ప్రతిఫలం అనుగ్రహించునుగాక. ఫిలదెల్ఫియా సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు. నీ దగ్గర ఉన్నది ఎంత? కొంచెం. సారెఫత్ విధవరాలను అడుగుతున్నారు, అమ్మా ఏంటి సంగతి? అయ్యా బుడ్డిలో కొంచెము నూనె, తొట్టిలో కొంచెం. ఎప్పుడైతే ఆ కొంచెంలో మొదటి అప్పం సేవకుడికి ఇచ్చింది. ఇదే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారంటారే, ఈ చిన్న చిట్క కొంచెమే. నేను మా అబ్బాయి ఈరోజు తిని రేపు చచ్చిపోతాను అంది. యెహోవా జీవము తోడు ఈరోజు తిని రేపు చచ్చిపోతాం. కొంచెం పిండి నేను మా అబ్బాయి, మా ఇద్దరికి, మా వాడికేమో దెబ్బ రొట్టి, నాకేమో సట్ పేపర్ దోశ. సేవకుడు అన్నాడు, మొదటి అప్పం నాకు ఇవ్వమన్నాడు. అంటే నీకు ఇస్తే నేను సావునా? వచ్చేదే 2 అట్లు. ఈ 2 అట్లు నీకు ఒకటి ఇవ్వనా? మా వాడికి ఒకటి ఇస్తాను. మరి నేను ఇట్లాంటి మాటలు ఎదిరించి మాట్లాడలేదు. ఆ కొంచెంలో దేవునికి నమ్మకంగా ఇచ్చేసింది, సేవకునికి ఇవ్వాల్సింది సేవకునికి ఇచ్చేసింది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటానుగా, అంటే ఆవిడ ఇక్కడ లేపడం అంత భావ్యం కాదేమో, అండ్ ప్రశంసించడం మంచిదేమో. ఏది నేషనల్ కాలేజీ, నేషనల్ స్కూల్ ప్రక్కన ఉండే ఆవిడేది నేషనల్, అదుగదుగా అక్కడ లేచింది ఈవిడ. ప్రశంసించడం మంచిది అనిపిస్తుంది. కూర్చో. వాళ్ళింటికి సిస్టర్లు వెళ్ళారు విజిటింగ్కి, వెళ్ళేసరికి మంచినీళ్ళు పోసుకొని తింటాము అంట, పచ్చడి నాకుతాము. సిస్టర్లు ప్రార్థన చేశారు. బయలుదేరి వచ్చేటప్పుడు, గత 2 వారాలుగా నేను రాలేకపోయానమ్మా,
ఈ కానుక దశం భాగం అక్కకి ఇవ్వండి అని చెప్పి కానుక ఇచ్చాం. గంజి మంచినీళ్ళు పోసుకొని తింటావు ఏంటమ్మా అంటే, కొంచెం పైసలు ఇవ్వమ్మా, కొంచెం ఆరోగ్యం బాగాలేక పనికి వెళ్ళలేదు, అందుకని ఇంట్లో ఏమి లేవు, అందుకని మంచినీళ్ళు పోసుకుంది. సరే వీళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత సమాచారం నా వరకు వచ్చింది. దాన్ని తీసి చూస్తే అందులో 2000 రూపాయలు ఉన్నాయి. 2000 రూపాయలు ఉన్నాయి. మేబీ ఆవిడ అనుకోవచ్చు మామూలుగా, ఈరోజు బుధవారం, రేపు ఆదివారం లోపు సర్దేద్దాంలే, ఒక్క 100 రూపాయలు తీసుకొని, ఒక 100 రూపాయలు తీసుకొని ఆజాద్ చౌక్ దగ్గర కర్రీ పాయింట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒక్క 10 రూపాయలకి సాంబార్ తెచ్చుకొని తినచ్చు కదా ఆవిడ, ఒక 10 రూపాయలకి. మరలా ఆదివారంలోపు మళ్ళీ అడ్జస్ట్ చేసి 2100 రూపాయలు వేసేద్దాం అనుకోవచ్చు కదా. అనుకోలా. నాకు లేకపోయినా నా దేవునిది, నా దేవునికి ఇవ్వాలి నేను, అంతే. అలాంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదించుకుని ఎందుకుంటారు చెప్పండి. అంటే ముఖస్థుతి కోసం ఎక్కడో కాశీ మధ్యన కథని ఊహించుకొని నేను డ్రామాటిక్గా చెప్తున్న ఫ్యాంటసీ కథ కాదు ఇది. ఆవిడ లేపే చెప్తున్న నేషనల్ స్కూల్ ప్రక్కన వాళ్ళ ఇల్లు గత 10 ఏళ్ళుగా నాకు తెలుసాను. ఏమ్మా సారిఫత విధవరాలు ఏముంది ఇంట్లో, కొంచెం పిండండి. మొదటి అప్పం నాకు తీసుకొచ్చి ఇచ్చే, ఏంటండి సేవకుడు అట్లా అడుగు తినచ్చా. ఫిలదెల్ఫియా సంఘమా, మీ క్రియలను బట్టి మీకు ప్రతిఫలం ఉంటుంది. నీ క్రియలు నాకు తెలుసు, నీకున్నది కొంచెమే అయినా, కొంచెమే అయినా. నెక్స్ట్, నీవు నా వాక్యమును గైకొని నా నామం అంటే ఏమిటో ఎరగనని నటించలేదు. ఇదిగో నిన్నటి రోజున ఇక్కడేమో వంకాయ దొండకాయ పచ్చడి చేసామా, ఇది ఎండ్రో. నిన్నెవరైనా తినేసి వచ్చి ఉంటే బలలో పాలు పొందకూడదు, మర్యాద చెప్తున్నా. ఏది మేమిక్కడ చేసామా? ఇది తినకుండా ఏమండి నాకేమంత అవసరం? ఇప్పుడు రామచంద్రపురం ఆర్టోస్ ఎండితో మాట్లాడి, మా వాళ్ళు అస్త మాటలు రోడ్ల మీదకి వెళ్తున్నారండి, కొంచెం నాకు అది ఆ డ్రింక్స్ అంటే మీ డ్రింక్స్ అంటే చాలా ఇష్టం, మా వాళ్ళకు కూడా అది కొంచెం రోడ్డు మీదకి వెళ్లకుండా, నాకెందుకు అంత భారం, మీకోసం ఎందుకు చేయించాను ఇక్కడ? పొరపాటున ఆ దినేసి వచ్చిన వాళ్ళు ఇక్కడ పాలు పొందకూడదు, మర్యాద చెప్తున్నా. అంటే వాక్యం ఏంటో తెలిసి తెలియదు అన్నట్లుగా, భక్తి చేయడం ఏంటో తెలిసి తెలియదు అన్నట్లుగా, ఇంకా అవి చావుకుపోతే ఎలాగా? ఆ మధ్య ఒకడు వచ్చాడు, పాస్టర్ గారు నాకైతే పంపించాలని లేదు అని స్టార్టింగే చెప్పినప్పుడు ఇడదు మ్యాటరు ఏదో పట్టుకొచ్చాడ్రా. వీడికి కూడా ఉన్నట్టుంది మనసులో, ఈ అపరాధంలో వీడి పాపంలో నన్ను కూడా లాగాలనుకుంటున్నాడు ఈడని. నాకు అర్థమైంది మ్యాటర్, నాకైతే పంపించాలని లేదు పాస్టర్ గారు. ఎక్కడికమ్మా అన్న. అదే మా తోడు వాళ్ళు వచ్చారు, భార్యని పంపించమంటున్నారు. ఎందుకంట? అదేదో ఏదంటే తిట్టనలే చెప్పండి. అంటే మీకు కాస్త కోస్త ఉంది భయం. అదే ఆషాఢ మాసం అంటండి పాస్టర్ గారు, నాకైతే పంపించాలని. మనకేంటండి పట్టింపులో? ఇది మా అత్తోళ్ళు మామూళ్ళు విసిగిస్తుంటే మీ దగ్గర తీసుకొచ్చాను, మీరు ఎలా చెప్తే అలాగన్నా. ఏమ్మ ఆడికి ఆడైతే పంపించనంటున్నాడు కదా, మరి మీకెందుకన్నా? ఏమన్నా ఆడికి ఏం తెలుసండి బాబా, ఆడికి ఉంటుందిలేండి, మీరు తిడతారేమో అని. అది రేపు ఆదివారం అడుగుతారు కదా, నీ భార్య ఎక్కడరా రాలేదని అడుగుతారు కదా, అందుకని అంటున్నాడంటే పంపించాలండి. ఎందుకన్నా? అంటే ఆషాఢ మాసంలో చుబ్బోళ్ళని ఉంటాయండి అన్న అన్నారు. నేను అన్నాను, వాడికి పెళ్లి చేసింది నేనేగా,
మీరే కదండి, అసలు వాడికి పెళ్లి చేసింది ఏ రోజు మీకు తెలుసు అన్న? ఏ రోజండి? వాడికి పెళ్లి చేసింది అమావాస్య రోజు. అవునా? అమావాస్య రోజు అమ్మా రే, ఎప్పటికీ ఇద్దరు పిల్లలు అన్నావు, ఇంకా అమావాస్య, ఇంకా ఆషాఢ మాసం ఏమిట్రా? తిథులు, నక్షత్రాలు, రావకాలాలు ఏమిట్రా? శ్రాద్ధం పిండాకుడు వ్యధవది అంటే నాకు పంపించాలని లేదు పాస్టర్ గారు, వాళ్ళు వాడికి పెళ్లి చేసింది నాకు తెలియదు అనుకో మాకండి. అమావాస్యలు, తిథులు, నక్షత్రాలు నేను తక్కువ అని కాదు. నేను అసలు డిసెంబర్ నెలలోనే రమణ అండ్కో క్యాలెండర్ ఒకటి, వెంకటరమణ అండ్కో క్యాలెండర్ ఒకటి, 10 క్యాలెండర్ కొనిపెట్టుకుంటాను నేను. నాకు అన్నీ తెలుసు తిథులు. రమేష్ అన్నాడు కదా, రమేష్ అన్నాడు కదా, అసలు క్యాలెండర్ సృష్టించేవాడికైనా ఈ పండుగలు పబ్బాలు ఉన్నట్టున్నా తెలియదేమో కానీ విశ్రానికి అన్నీ తెలుసానని. నిజమే, నాకు అన్నీ తెలుసు. పాస్టర్ గారు 9 బావుకంతా వస్తారా? రానుగా. ఏ ఎందుకని? 10:30 వస్తారంట. అంటే 9 బావుకైతే బాగుంటుందని. ఏంటి బాగుండేది? ఇవన్నీ నాకు తెలుసు. అయినా కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్టు వెళ్ళక తప్పట్లే. అది మీరు లీనియన్స్గా తీసుకుంటే అది మీకే భక్తిలో ఎదగరు. అందుకే పౌలు అంటారు, ఒకప్పుడు మీకు దేవుడంటే ఎవరో తెలియదు, ఇప్పుడు మీకు దేవుడంటే ఎవరో తెలుసు. ప్రాముఖ్యంగా దేవుడికి మీరంటే బాగా తెలుసు. మాసాలు, తిథులు, నక్షత్రాలు, రావకాలాలు, శకునాలు, ఎంతవరకు ఇవి సంఘమా? మీ క్రియలు నాకు బాగా తెలుసు. ఫిలదెల్ఫియా సంఘమా, మీ క్రియలు నాకు బాగా తెలుసు. మీకున్నది కొంచెమేనైనా నా నామము ఎరగను అని మీరు అనలేదు. అది తలుపుని ఎదుట తీసిపెట్టారు. ఎవడు దానిని కొట్టు కొట్టు గట్టిగా కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే నామకార్థ క్రైస్తవులందరికీ వాళ్ళందరూ వచ్చి నీ పాదములు ఎదుట నమస్కారం చేస్తారు. నేను నిన్ను ప్రేమించి తిని అన్న సంగతి నామకార్థ క్రైస్తవులు తెలుసుకునేటట్లు నేను చేస్తాను. చెప్పడు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా చెప్పాలంటే మీ బంధువులందరికీ, మీ బంధువులందరికీ, మీ రక్త సంబంధులందరికీ, మీ వీధిలో ఉన్న వాళ్ళందరికీ, మీ పేటలో ఉన్న వాళ్ళందరికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న సంగతి తెలిసేటట్లు చేస్తాను. నిన్న రాత్రి నేను మీతో చెప్పాను, నీతిమంతులకు ఆయన బోళ్ళని మేళ్ళు చేయబోతున్నారట. ఈ మేలులను గూర్చిన సమాచారం మీ వీధిలో వాళ్ళు, పేటలో వాళ్ళు విని మీకు భయపడతారు, మిమ్మల్ని చూసి దిగులు పడుతుంటారు, వణికిపోతుంటారు. యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 36వ వాక్యం. యూదులందరూ మాట్లాడుకుంటున్నారు ఏమనంటే, యేసు క్రీస్తు అతనిని ఎలాగు ప్రేమించునో చూడుడని. అంటే తలలు పైకెత్తండి. అక్కడున్న యూదులందరికీ స్పష్టంగా అర్థమైంది యేసు క్రీస్తు లాజర్ని ప్రేమించారన్న సంగతి. ఇప్పుడు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు అంటే లోకములో ఉన్న ప్రేమల సంగతి ప్రక్కన పెట్టండి. షోలమితి ఉందే, అమ్మో మహాగయ్యాలి గంప, అమ్మో సాధిస్తుంది, ప్రియుడి దగ్గరకు వచ్చి ఉంటుంది, నేనంటే నీకు ఇష్టమా అని అడిగింది. ఎస్, ఐ లవ్ యూ వెరీ మచ్. అట్లాగైతే ఓ పని చేయి, నా పేరు ఇక్కడ పచ్చబొట్టు కొట్టించుకో. నీకే చెప్తావు పనికి మాలిందానా? పచ్చబొట్టు కొట్టేటప్పుడు ఆ పచ్చబొట్టు గుండెల్లోకి దిగిందనుకో, పోతాను నేను, నా కోసం ఆ మాత్రం చేయలేవా? ఇదేం ప్రేమ? దరిద్ర మోహందానా? అది చచ్చినా పర్వాలేదండి, దీని ప్రేమను ఎగ్గాలంట. ఒరిగ్, ఇదిగో నీ భుజం మీద నా నామాక్షరం,
నీ హృదయం మీద నా పేరు పచ్చబొట్టు. ఇక్కడ ఎవడన్నా కొట్టించుకుంటాడు పచ్చబొట్టు యాదవ కాకపోతే, ఆ పచ్చబొట్టు కొట్టేది విషయం కదా అది. కానీ ఆ పచ్చబొట్టు నీడిలు గుండెల్లోకి దిగిందంటే పోతాడు, పోవడానికైనా సిద్ధమే యాదవ, వాడు పోయినా సిద్ధమే. ఈ పరికమాలే ఏం ప్రేమలు రాడు, ఇంత డిమాండ్ అయితే ఎలాగా. నా పేరు నామాక్షరముగా నీ హృదయం మీద నీ భుజం మీద పచ్చబొట్టు కొట్టించుకోమంట. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించినట్లు 10 మందికి తెలియాలి కదా, తెలియనక్కర్లేదులే అంటాడు. తెలియాలి ఈ ప్రేమలు ఈ దోమలన్నీ, లెట్ ఇట్ బి. ఏసై అంటారు, ఫిలదెల్ఫియా సంఘమా, మీ క్రియలు నాకు తెలుసు గనుక నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నానన్న సంగతి యూదులందరికీ తెలియాలి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న సంగతి, మీకు చేసే మేలులు మీ వీధిలో వాళ్ళందరికీ తెలియాలి. ఈ నెలలో అలాగున బహాటంగా ట్రాన్స్పరెంట్గా అద్భుతంగా అందరికీ తెలిసేటట్లుగా దేవుడు అద్భుతాలు చేయబోతున్నారు ఈ నెలలో. హల్లెలూయా. నీతిమంతుల్ని ప్రేమించే దేవుడు ఆయన, నీతిమంతులను ప్రేమించే దేవుడు ఆయన. ఒక నీతిమంతుని దేవుడు ప్రేమిస్తే అతను ఎదుడు తలుపు తీసి పెడతాడు, ఎవడు దాన్ని వేయలేడు. అంతేకాదు సమాజం అంతటికి తెలియాలి, రాష్ట్రం అంతటికి తెలియాలి. అదిగో ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, ఆ వ్యక్తిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడని. దేవునికి మహిమ కలుగును గాక. మరలా అక్కడికి వెళదాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చివరిలోకి వెళ్ళిపోతే, రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతాను, రాబోతున్న శోధన కాలములో నేను మిమ్మల్ని కాపాడుతాను. ప్రియులారా, ఈ నెలలో ఒకవేళ మనము అనుకొనని శోధనలు ఏవైనా వస్తే ప్రభు మాట ఇస్తున్నారు, నేను మిమ్మల్ని కాపాడుతాను, శోధనలో ప్రవేశించకుండా కీడులో ప్రవేశించకుండా నేను మిమ్మల్ని కాపాడుదును. దేవుడి మాటలన్నీ మనకు వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నా విలాపరాగాలు నీవు విన్నావు, వేకువ చుక్కవై తరినారేనా. అందరూ నాతో కలవాలి, పాటలో ఉన్న ప్రతి పదాన్ని అన్వయించుకుంటూ. నా విలాపరాగాలు నీవు విన్నావు, వేకువ చుక్కవై దయించిన. అందరూ నా విలాపరాగాలు నీవు విన్నావు, వేకువ చుక్కవై విపించి నా చీకటి బ్రతుకు వెలిగిల్చినావు. నా నోట మృదువైన మాటలు పలికించినావు, నా చీకటి బ్రతుకును వెలిగిల్చినావు. నా నోట మృదువైన మాటలు పలికించినావు, శాశ్వతమైనది నాకున్న మరువలేనిది. నాపై నీకున్న అనురాగము శాశ్వతమైనది, నీతో నాకున్న అనుబంధము మరువలేనిది. నాపై నీకున్న అనురాగము యేసయ్యా నీ నామ. అందరూ
యేసయ్యా నీ నామ స్మరణయే నరి 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 ఏ కాంతి లేని నిసీధిలో ఏ తోడు లేని విషాదపు వీధులలో నన్ను అనాథగా విడువక నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి సృష్టికర్తవైన నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ మంటికి జీవమిచ్చినావు మహిమలో స్థానమిచ్చినావు నాలో నిన్ను చూసావు నీలో నన్ను దాచావు నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైన స్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ అందరు రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా ఊపాలి ఊపాలి హల్లెలూయా ఆమేన్ 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 రెండు చేతులు పైకెత్తి ఉల్లాసంగా ఆమేన్ ఆమేన్ అందరు అందరు హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ అందరు రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి అలాగే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ అందరూ హల్లెలూయా 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 ఆమేన్ అందరూ రెండు చేతులు పైకెత్తి బయట ఉన్న వాళ్ళు కూడా బయట ఉన్న వాళ్ళు కూడా హల్లెలూయా ఆమేన్ అందరూ హల్లెలూయా 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 ఆమేన్ అందరూ అందరూ హల్లెలూయా రెండు చేతులు పైకెత్తి రెండు చేతులు పైకెత్తి అందరూ 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 అందరూ
విలాపరాగాలన్నీ సంతోష గానాలుగా మార్చబోతున్నాడు ఆయన. అంగదార్పుని నాట్యముగా మార్చబోతూ ఉన్నారు, కన్నీటిని నాట్యముగా మార్చబోతున్నారు. వేకువ చుక్కగా నీకు ఆయన తోడై ఉండబోతున్నాడు, రాబో శోధనలో నుంచి తప్పించబోతూ ఉన్నారు. ఆయన నిన్ను ప్రేమించబోతూ ఉన్నారు, ఆయన ప్రేమ అందరికి తెలియబోతా ఉంది. ప్రార్థన, సేవకులు ప్రార్థన చేసేటప్పుడు అందరూ ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివి మహోన్నతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. సహవాస కూడికలు మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చివరి దిన కూడికను మీ నామ మహిమ కొరకై జరిగించినందుకై మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధానపు వేళ తండ్రి, మేమందరము ఏకముగా కూడి నిన్ను స్తుతించి ఘనపరిచే మంచి కృపను మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు మీకే స్తోత్రం తండ్రి. మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకే కృతజ్ఞతలు ప్రభువానికే స్తోత్రం. మీ మాటను మేము జాగ్రత్తగా వినిన వారమై, గ్రహించుకుని వారమై, అనుసరించి నడుచుకుంటూ నీ ఆశీర్వాదాలకు మేమందరము పాత్రులమయ్యేటట్లు మీరే సహాయము చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ చివరి దినముల్లో తండ్రి, మీరు ప్రత్యేకంగా ఈ మాసంలో మీరు మాతో మాట్లాడినందుకై మీకే కృతజ్ఞతలు. మీకు మేలు కలుగుతుంది అని నీతిమంతులకి చెప్పమని మీరు తెలియపరిచారు. నీతిమంతులకి మేలు కలుగుతుంది ప్రభువానికి స్తోత్రం. మరి ఈ సహవాస కూడికలకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ నీతిమంతులమా కాదా ప్రశ్న వేసుకోగలిగే కృప దయచేయండి. నీతిమంతునికి తగిన పద్ధతులు, పవిత్రత, ఆ పరిశుద్ధత, ఆ యొక్క దైవ విధానాలు, ప్రాథమికమైన సూత్రాలు మాలో ఉన్నవా లేదా ప్రశ్న వేసుకొని నీతిమంతునికి తగిన ప్రవక్తన కలిగిన వారై ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని తిరిగి వెళ్ళునట్లు మీరే సహాయము చేయండి. ఒకవేళ ఆ క్రియలు కనబడకపోతే తండ్రి, ఈరోజే ఒక నూతనమైన కార్యం జరిగించండి ప్రభువానికే స్తోత్రం. ఓ అద్భుత క్రియను జరిగించి నీతిమంతులుగా ప్రతి ఒక్కరూ తీర్చిదిద్దబడిన వారై దేవుడు అనుగ్రహించే మేలును స్వతంత్రించుకొని తిరిగి వెళ్ళునట్లు కృప చూపండి. వాగ్దానం ఇచ్చారు, నేను పొందుకుంటాను అని ఎంతమంది అయితే ఆశపడుతున్నారు. మరి ఆ నీతిమంతునికి తగిన ప్రవర్తన పద్ధతులు మాలో ఉన్నాయా? అలా నడుచుకొని నేను స్వతంత్రించుకోవాలని ఒక ఆశగా నిబిడలు అడుగులు ముందుకు వేయనట్లు మీరే కృప చూపండి తండ్రి. నీకే స్తోత్రం. గొప్ప దేవుడు ప్రభా, మాట ఇచ్చి స్థాపించే దేవుడు గనక నిశ్చయంగా ఈ వాగ్దానం ఇక్కడున్న ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకునేటట్లు మీరే కృప చూపండి. ప్రతి ఒక్కరూ మేలు పొందుకోవాలి తండ్రి. వారికున్న శ్రమలు తండ్రి తొలగించుకోవాలి. వారు ప్రతి ఒక్కరు దయ పొందుకున్న వారే మంచి కీర్తి ఖ్యాతితో వర్ధిల్లే కృపచేత మీరు నింపమని మేము వేడుకుంటున్నాము తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా తండ్రి. మా క్రియలను మీరు ఎరిగిన దేవుడు ప్రభువాందును బట్టి మీకే కృతజ్ఞతలు. మా క్రియల ఫలము మేము అనుభవిస్తామని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మరి మా క్రియలు ఎలా ఉన్నాయి తండ్రి? మేము ప్రశ్న వేసుకొని సరిచేసుకునే వారమై క్రియలు జాగ్రత్తగా కొనసాగించుకోవడానికి మీరే మాకు సహాయం చేయండి. తుయితైర సంఘంతో మీరు చెప్పారు ప్రభువా, మీ క్రియలు నాకు తెలుసు, నీ ప్రేమ నాకు తెలుసు, నీ యొక్క పరిచర్య నాకు తెలుసు, నీ విశ్వాసం తెలుసు, నీ సహనం నాకు తెలుసు అని. మరి మా క్రియలు ఎలా ఉన్నాయి? సహనం ఉందా? మాలో విశ్వాసం ఉందా? మాలో ప్రేమ ఉందా? మా పరిచర్య ఎలా ఉంది? మా భక్తి ఎలా ఉంది?
తండ్రి మా క్రియలను మేము ఎవరికి వాళ్ళం ప్రశ్న వేసుకొని తండ్రి సరి చేసుకుని వారమై తండ్రి మీ ఆశీర్వాదానికి యోగ్యులమా ఉన్నట్లు మీరే కృప చూపండి. అంతం వరకు తుయితేర పట్టణం అంతం వరకు జాగ్రత్తగా వారి యొక్క నడవడికను కొనసాగించారు కనుక వారికి అధికారం ఇచ్చావు ప్రభువా. కనుక నిశ్చయంగా ప్రభువా మేము భయముతో వణుకుతో మా క్రియలు అంతం వరకు జాగ్రత్తగా కొనసాగించుకుంటూ మీరిచ్చే ఉన్నత ఆశీర్వాదానికి మేమందరము పాత్రులమా ఉన్నట్లు మీరే సహాయము చేయమని మేము వేడుకొని అంటున్నాము తండ్రి. నీకే స్తోత్రం. ఈ లోకము అపవాది క్రియలతో నిండి ఉన్నది ప్రభువా. జాగ్రత్తగా కొనసాగించబడనివ్వకుండా అడ్డుపుల్లలు వేస్తూ ఉండగా ఆ దుష్టుని ఎదిరించే శక్తిని బిడ్డలకు మీరు దయచేయండి. ఏ విధము చేతనైనా మేము క్రీస్తు ప్రతినిధులం, మాలో క్రీస్తు నిలిచి ఉన్నాడని ధైర్యముగా మేము చెప్పగలిగే ఒక ఉన్నతమైన భక్తి క్రియలు విశ్వాసం మాలో జరిగించమని అనుసరించి నడుచుకునే కృపనిమ్మని మేము వేడుకుంటున్నాం తండ్రి. నీకే స్తోత్రం. ఫిలదెల్ఫియా సంఘమునికి మీరు తండ్రి తెలియపరిచిన కోణంలోనే ప్రభువా మీరు ఇక్కడ కూడిన ప్రతి సంఘానితో కూడా మీరు మాట్లాడారు ప్రభువా. నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. మీకున్నది కొంచెమే అయినా కానీ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ప్రత్యేకంగా నీ బిడ్డలతో మాట్లాడినందుకై నీకే స్తోత్రం. నీ నామం ఎరిగిన బిడ్డలు ప్రభువా నీకే స్తోత్రం. వారికి ఉంది కొంచెమే, అది ఏదైనా సరే అయినా విశ్వాసంతో నీ వైపు తేరి చూచినప్పుడు మీరు ఆశీర్వదించే గొప్ప దేవుడు, ప్రేమతో నింపే గొప్ప దేవుడు ప్రభువా నీకే స్తోత్రం. నిశ్చయంగా మీరు నీ బిడ్డల్ని ప్రేమిస్తూ అనేకులు తండ్రి ఆ ప్రేమ దేవుడు వీరిని ప్రేమిస్తున్నారని గుర్తుపట్టేటట్లు మీరే సహాయం చేయండి. ఎలాంటి శోధనలు వచ్చినా తండ్రి ఇక్కడ కూడిన ప్రతి సంఘ బిడ్డకి ఆ శోధనలన్నీ తప్పించమని మేము వేడుకుంటూ ఉన్నాం. ఏ విధము చేతనైనా మమ్మల్ని అందరినీ మీరు పోగు చేసి ఈ పునరుద్ధానపు వేళ ఇలా సహవాసంగా కూడి తండ్రి నిన్ను స్తుతించేటట్లు, నీ వాక్కు వినేటట్లు, నిన్ను ఆరాధించేటట్లు కృప చూపావు తండ్రి. మీరు మా మధ్యకు దిగి వచ్చినందుకు స్తోత్రం. ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని మా మీద కృమ్మరించినందుకు మీకే కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ దీవెనతో నింపబడి తిరిగి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు మేలు పొంది వెళ్ళాలి, ప్రతి ఒక్కరు నీతిమంతులుగా తీర్చిదిద్దబడి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు ఈ చివరి దినముల్లో మన భక్తి ఎలా ఉన్నది ప్రశ్న వేసుకొని జాగ్రత్తగా భయముతో వణుకుతో భక్తిని కొనసాగించినట్లు కృప చూపండి. పరిశుద్ధాత్మదేవా మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకే స్తోత్రం. ఒక్కొక్క గుండెను స్పందించినందుకు నీకు స్తోత్రం. ఒక నూతన క్రియ సంఘాలలో జరిగిస్తున్నందుకు స్తోత్రం. ఇది మొదలుకొని సంఘాలన్నీ అభివృద్ధి పొందినట్లు, ఇది మొదలుకొని ఆశీర్వాదపు తలుపులు తెరిచి ఉన్నారు కనుక ప్రతి సంఘము దీవించబడినట్లు మీరే సహాయము చేయమని. హోసన్నా మినిస్ట్రీస్ యొక్క సంఘాలు ప్రభు చేత దీవించబడినాయని అనేకులు చెప్పుకునేటట్లు, ప్రభు చేత ప్రేమించబడిన సంఘాలని అనేకులు చెప్పుకునేటట్లు మీరే సహాయము చేయమని వేడుకొని చూన్నాం. సేవకుని అభిషేకించి వాడుకున్నందుకు స్తోత్రం. వారి నాలుకను నీ యొక్క శక్తితో తాకండి తండ్రి. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆశీర్వాదకరమైన మాటగా మార్చండి. ఈ చివరి దినముల్లో బాహుబలమైన పాత్రగా, సాధనముగా, శక్తివంతనమైన యోధునిగా మీరు వాడుకొనమని, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రభు బలిలో చేయవేయబోతున్న మేమందరము సంపూర్ణ పరిశుద్ధతతో చేయవేయినట్లు మీరే కృప చూపండి ప్రభువా. మా మధ్యలోనికి దిగిరండి ప్రభువా. నీకే స్తోత్రం. ఏసయ్య రక్తం, ఏసయ్య శరీరం మనం తిని పానం చేస్తున్నది కనుక మనము క్రీస్తు పోలిక మనలో ఉందా లేదా అని ప్రశ్న వేసుకొని భయముతో వణుకుతో ప్రభు వల్లో చేయివేసి కొలతలేని దీవెనలు పొందుకున్నట్లు కృప చూపమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకి సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డలకి సదాకాలం తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.